గుడ్ సినిమా గ్రూప్ ఎస్కే పిక్చర్స్ కాఫీ సినిమా సంయుక్తంగా చేసిన ఈ మహేష్ సినిమా రేపు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది గతంలో ఎస్కే పిక్చర్స్ ద్వారా వచ్చిన ప్రేమిస దగ్గర నుంచి 8 సినిమాలు చేశాను ఇప్పుడు 9వ సినిమా ఈ మహేష్ సినిమా ఎస్కే పిక్చర్స్ కి అంటే సురేష్ కొండేటి సందీప్ కృష్ణ దీంట్లో సందీప్ కృష్ణ అంటే ఎస్కే సో మా రెండు ఇలా కలిసి డిఫరెంట్ గా సక్సెస్ఫుల్ గా పెద్ద హిట్ అవుతానని నమ్మకం ఉంది అలాగే నేను ఏ సినిమా చేసినా మా తెలుగు హీరో ఉంటే బాగుండేది అని ప్రతిసారి ప్రతి సినిమాకి నేను ఫీల్ అవుతూ ఉండేవాడిని తమిళ ఏ సినిమా కొన్నా ఇంత మంచి సినిమాలో తెలుగు హీరో లేడే అని అలా ప్రతిసారి అలా ఫీల్ అవుతున్నాను నాకు లక్కీగా ఫస్ట్ టైం జర్నీ సినిమాలో శరవణన్ దొరికాడు సో ఆ సినిమా తెలుగు హీరో చేశాడు డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది ముందే ఊహించే సినిమా చూడక ముందు అనుకున్నాను సో సినిమా చూసిన తర్వాత నా బాగా కాన్ఫిడెంట్ అయితే సినిమా నేను అనుకున్న కానీ చాలా చాలా పెద్ద హిట్ అయింది అలాగే అదే భావంతో ఈ సినిమా సందీప్ కృష్ణ చేశాడన గానీ డెఫినెట్ తీసుకోవాలని చెప్పి సినిమా చూడక ముందు ఈ సినిమా కొండ జరిగింది సో ఆ సినిమా చూసిన తర్వాత దానికంటే జర్నీ కంటే ఎక్కువ హ్యాపీగా అంటే పక్కా కమర్షియల్ సినిమా ఇది అవుట్ అండ్ అవుట్ ఎట్లాంటి ఇది లేకుండా పక్కా 100% కమర్షియల్ మన మార్తి స్టైల్లో అద్భుతమైన డైలాగ్స్ సో డైలాగ్స్ పరంగా మార్తి హెల్ప్ సినిమా పరంగా మా మార్తి హెల్ప్ చేయడం జరిగింది సో ఈ సినిమా డెఫినెట్ గా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 100% మళ్ళీ ఎస్కే పిక్చర్స్ ప్రతిష్టను పెంచే గొప్ప సినిమా ఇది అవుతుంది అలాగే ఫస్ట్ టైం గుడ్ సినిమా గ్రూప్ తో కలిసి చేయడం కూడా చాలా చాలా సంతోషం ఉంది కాపీ సినిమాతో ఆల్రెడీ నేను పేజా సినిమా గానీ నా క్రేజీ గానీ మహేష్ మూడో సినిమా మూడు సినిమాలు చేయడం జరిగింది వాళ్ళతో కలిసి సమంజరితో కలిసి సో మా కాంబినేషన్ మరో సంచలన సినిమా ఇది అవుతుంది సో మీరందరూ తప్పకుండా ఆదరించాలని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ సందీప్ కిషన్ని ఇంతకుముందు ప్రస్థానం గుండెల గోదారి స్నేహగీతం రొటీన్ లవ్ స్టోరీ ఆ సినిమాలన్నింటినీ బాగా ప్రోత్సహించారు ఇక్కడ కొంచెం మంచి పేరు వస్తుందని చెప్పి హిందీలో షోరింది సిటీ అని కూడా ఒక అవకాశం వచ్చింది అది హిట్ అయింది మరి తమిళ్లో యారడా మహేష్ సినిమా చేశాను అది హిట్ అయింది అదే సినిమాని ఇప్పుడు డబ్ చేసి తెలుగులోకి సురేష్ కొండేటి గారు గుడ్ సినిమా గ్రూప్ మళ్ళీ కాఫీ సినిమాస్ కలిసి చేస్తున్నారు యారడా మహేష్ గురించి ఒక విషయం అయితే చెప్పుకోవాలండి ప్యూర్లీ అంటే ఇనిషియల్గా ఇక్కడ స్ట్రగ్లింగ్ చేసినప్పుడు మీరు చూసినట్టు మొదటి సినిమాలో కూడా ముగ్గురులో ఒకడు నెగిటివ్ క్యారెక్టర్ ఇలా స్టార్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ తమిళ్లో అన్న మంచి బ్రేక్ మంచి లాంచ్ రావాలి ఒక పెద్ద ప్రొడక్షన్ ఒక పెద్ద డైరెక్టర్ కావాలని కోరికతో వెయిట్ చేసేవాడిని కానీ మదన్ పిలిచి నరేషన్ ఇచ్చినప్పుడు ఆ 2 hours నేను నవ్వుతూనే 2 గంటల ఇచ్చిన నరేషన్ నవ్వుతూనే ఉన్నాను అప్పుడు అనిపించింది ఇన్నాళ్ళు ఏదో ఒక పద్ధతిని నమ్ముకుని వెళ్ళావు అదే నీకు సక్సెస్ని ఇచ్చింది మళ్ళీ ఆ పద్ధతినే నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకోవడం ఎందుకని చెప్పి ఇమీడియట్గా ఇది కలిసి చేసాం కథని మాత్రమే నమ్మి మేము ఫ్రెండ్స్ లాగా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళండి తమిళ్లోని మేము అందరూ కలిసి సినిమా నమ్మి చేసాం తమిళ్లో ఈ సినిమాని చూసి ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొనుక్కొని రిలీజ్ చేశారు మళ్ళీ సినిమా బాగా వచ్చింది అక్కడ హిట్ అయింది ఇమీడియట్గా ఎస్కే పిక్చర్స్ గుడ్ సినిమా గ్రూపు మళ్ళీ కాఫీ సినిమాస్ చూసుకున్నారు సో నాకు చాలా సంతోషం ఈ సినిమా విషయంలో ఏంటంటే ఒక మంచి కథని ఒక మంచి టీంని నమ్ముకుని సినిమాని నమ్ముకుని చేస్తే ఎప్పటికీ రాంగ్ అవ్వదు ఇవాళ 70 వచ్చిన సినిమా అన్నా కానీ ఇంత పెద్ద రిలీజ్ దొరుకుతుంది ఇంత మంచి పబ్లిసిటీ చేస్తున్నారు 400 పైన థియేటర్స్లో ఆల్ ఓవర్ ఏపీ రిలీజ్ చేస్తున్నారు సినిమాని సో మా ప్రొడ్యూసర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండ్ ఈ సినిమా పరంగా చాలామంది అడుగుతున్నారు మహేష్ ఎలాంటి సినిమా అంటే నేను ఇప్పుడైతే క్లారిటీగా చెప్తున్నానండి ఒక గొప్ప ట్విస్టు ఒక గొప్ప కథ ఒక గొప్ప ఎమోషన్ ఇలాంటి ఏవి కాకుండా ఒక సింపుల్ కథ అక్కడక్కడ సింపుల్ ట్విస్టులు బోల్డ్ అంత కామెడీ వచ్చిన దగ్గర నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉంటారు అంటే హై పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అలాంటి సినిమా కాదు ఇది మీరు థియేటర్కి వచ్చి బాగా నవ్వుకుని వెళ్ళే ఒక సినిమా అందరూ ఇదేంటి డబుల్ మీనింగ్ కామెడీ అంటున్నారు డబుల్ మీనింగ్ కామెడీ అండి అడల్ట్ కామెడీ ఎలిమెంట్ ఉంటుంది బట్ సిచ్యువేషన్ ఉంటుంది తప్ప డబుల్ మీనింగ్లతో ఉండదు ఇది మంచి హెల్దీ కామెడీ బిగినింగ్ టు ఎండ్ నవ్వుతూనే ఉంటారు నేను నరేష్తో కూడా మనం కలిసినట్టు చెప్పాను నరేష్ నాకు మంచి ఫ్రెండ్ సో అన్న భయ్య యాక్చువల్గా ఈ సినిమాకి ఇనీషియల్గా ఒక అల్లరి నరేష్ సినిమా ట్యాగ్లైన్ పెట్టమన్నాను భయ్య ప్రింట్ నీ సినిమా నేను చేశాను అంతే అన్నాను మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను ప్లీజ్ థియేటర్కి ఒక సినిమా చూడండి యుల్ బీ సాటిస్ఫైడ్